దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము రాజకు బెల్షెస్సరు తన యధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను బెల్షెస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెప్పుకదేజరు ఎరుశలయములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఇచ్చెను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ గడగడవనుకు కొట్టుకొనుచుండెను రాజు గారడి విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలవనప్పుడని ఆతురముగా ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిగాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుటే అయినను వారి వల్ల కాకపోయెను అందుకు రాజుగు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడా రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెప్పిక నేజరు గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి షాజరు అని పేరు పెట్టెను ఈ దానియలను పిలోనంపము అతడు దీని భావము నీకు తెలియజెప్పును అప్పుడు వారు దానియాలను పిలోనంపించరి అతడు రాగా రాజు ఇట్లనెను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధము యూదులలో నుండు దాని నీవే గదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను వింటిని ఈ వ్రాంత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయరి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతివిగా ఏలుదువు అందుకు దానియేలు ఇట్లనెను నీ దానములు నీ యద్దు నుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమునకు రాజునకు తెలియజెప్పెదను రాజా చిత్తగించుము మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియ నిపుక ఇచ్చెను దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింప వారిని హెచ్చించెను ఎవరిని పడవేయ వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాటలాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచో నుండిరి అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడతడు మానవుల యొద్దు నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకోంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనమేదనగా మేనే మేనే టేఖెల్ ఉఫార్సిన్ ఈ భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును బెల్షెస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దాని ఏలునకు ఊద రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలోనతడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షెస్సరు హతుడాయను మాదీయుడగు దర్యావేశు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను